Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Gaurava Mukhyamantri Varyalu Sri Jagan Mohan Reddy Gari Aasayala Meraku, Adeshala Meraku, Ayana Yokka Vision Meraku, ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 30,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలను ఉద్యోగార్థులకు కల్పించడం జరిగింది. ఇది మూడవ విడతగా ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జాబ్ మేళాస్ నిర్వహిస్తా ఉన్నాం. 97,000 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 26,000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. మినిమం శాలరీ 12,000 నుంచి నెలకు ₹1,00,000 వరకు జీతాల్ని కంపెనీస్ అందిస్తాయి. పర్ఫార్మెన్స్ను బట్టి, క్వాలిఫికేషన్స్ను బట్టి ఎదుగుదల అన్నటువంటిది ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈరోజు ఉద్యోగాలను ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఇంచుమించుగా 5 లక్షల ఉద్యోగాలు వాలంటీర్స్ దగ్గర నుంచి, సెక్రటేరియట్ స్టాఫ్ నుంచి, వివిధ రంగాల్లో ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాబోయేటటువంటి కాలంలో ఇంకా ఒక 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో, 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో దొరుకుతాయి. ఇవి కాకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి ఏ యొక్క విద్యార్థిని కూడా నిరుద్యోగిగా మిగలడానికి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం వస్తే వారందరూ కూడా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడతారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలి అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నిరంతర ప్రక్రియగా భావించి ఏ నిరుద్యోగం అన్నటువంటిది నిర్మూలించేంత వరకు కూడా ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం అన్నటువంటిది భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిని కూడా ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల సపోర్టు, మద్దతు లేదో వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడులో ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదు. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడేటటువంటి తత్వం, ఇతరుల మీద ఆధారపడి ఇతరులను మోసగించి వెన్నుపోటు పొడిచేటటువంటి తత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు. మరి 20 సంవత్సరాల పాటు, 20-25 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగుతుంది. దాంట్లో సందేహం లేదు. ఎవరితో పెట్టులు పెట్టుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి ఓట్ల శాతం కానీ, సీట్లు కానీ అంతకన్నా ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు. సీఎం పదవి ఆయన వదులుకోవడం ఏంటి? ప్రజలే ఆయన్ని దించేశారు. ఆయన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, వెన్నుపోటు పొడిచే మనస్తత్వం. ఆయనకి నిలకడ అన్నటువంటిది లేదు. అధికార దాహం తప్ప, తన సామాజిక వర్గాన్ని పెంచుకోవడం తప్ప, ప్రజలందరూ కూడా నా మనుషులు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి, ప్రతి కుటుంబంలో కూడా మనం సంతోషాన్ని చూడాలి అన్నటువంటి భావన చంద్రబాబు నాయుడులో ఏ రోజు లేదు. అధికారం ఆయన వదులుకోవడం కాదు, ప్రజలు ఆయన్ని వదిలించుకున్నారు. చంద్రబాబు దాన్ని అర్థం చేసుకోవాలి. ముమ్మాటికి నిజం, ఈరోజు సమాజంలో అశాంతిని, అకృత్యాలని, క్రైమ్ని ముఖ్యంగా ఎవరైనా చేస్తున్నారు అనంటే అది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత కొంతమంది గూండాల్ని ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ కల్పించి ఈ యొక్క క్రిమినల్ చర్యలకన్నిటికీ కూడా పాల్పడుతున్నారు. అధికార పార్టీని ఏదైనా ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్తో వారిని అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఒక దురుద్దేశం తెలుగుదేశం పార్టీ అధినేతకు కనపడతా ఉంది. తప్పకుండా ఆయన గతంలో చేసినటువంటి తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. భగవంతుడు కూడా చూస్తూ ఉన్నాడు, అతన్ని తప్పకుండా శిక్షిస్తాడు.